అందరికీ నమస్కారం. బట్టతలకి మరి జుట్టు రావాలన్నా, జుట్టు పల్చపడకుండా బట్టతల రాకుండా ఉండాలన్నా ఏదన్నా చేస్తే బాగుండని మగవారు ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారసత్వంగా జుట్టు ఆధారపడి ఉంటుంది. మన తండ్రుల్లో తాతల్లో బట్టతల వచ్చే జీన్స్ వాళ్ళల్లో ఉండి వాళ్ళకి అట్లా వస్తే వాళ్ళ విత్తనం కదా మనం. చేత మనకు కూడా అట్లా జుట్టు ఊడిపోయేది హెరిడిటరీగా ఉంటే అలా ఊడిపోవటం అనేది జెనెటికల్గా వచ్చే డిజార్డర్ అనమాట మనలో చాలామందికి. అలా ఉన్నప్పుడు దాని మీద మళ్ళీ జుట్టు మరిపించటం మనం చెప్పే నియమాల వల్ల సాధ్యం కాదు. అక్కడ జుట్టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ నాటించుకోవటం తప్ప మరో మార్గం లేదు ఇక. కానీ జుట్టు అలాంటిది ఏమీ లేకుండా కూడా పల్చబడుతున్నది, కాస్త ఊడిపోయి బట్టతల వస్తున్నది అనుకునే వారికి అసలు రీజన్స్ ఆలోచిస్తే మగవారులు ఎక్కువ మందిలో ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. కిడ్నీల పైన ఉండి ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ రిలీజ్ అయ్యే కొద్దీ హెయిర్ ఫోలికల్స్ కుసించుకుపోతాయి ఆండ్రోజెనిక్ హార్మోన్స్ వల్ల. ముఖ్యంగా ఇదొక రీజన్ ఉంటుంది. అంచేత బాగా ఒత్తిడి కోపావేశాలకి ఇట్లా ఉన్నప్పుడు ఆండ్రోజెనిక్ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ హెయిర్ ఫోలికల్స్ అన్ని మరి కుసించిపోతే జుట్టు రిప్లేస్ కాదు కదా, ఊడిన దాంట్లో ప్లేస్లో మళ్ళీ తిరిగి పొట్టు అన్నమాట. అక్కడ 20 సార్లు జుట్టు ఊడిపోయినా మళ్ళీ తిరిగి పుడుతుంది. ఇక ఎక్కువ సార్లు పోతూ ఉంటాయి మళ్ళీ తిరిగి పుట్టం అనుకోండి, తర్వాత ఇక దాని హెయిర్ ఫోలికల్ నుంచి కొత్త జుట్టు రాదు ఇక. ఇదొకటి. ఇంకొకటి, మగవారిలో చాలామందిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ అవసరానికి మించి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. కాస్త అట్టటి ఆలోచనలు చాలామందికి ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి, అవసరానికి మించి హై డోసుల్లో టెస్టోస్టిరోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అట్టాటి కార్యక్రమాల్లో ఎక్కువ కాస్త పాల్గొని ఆలోచనలు ఎక్కువ చేసేవారికి ఈ హై టెస్టోస్టిరోన్ రిలీజ్ అయ్యే వారిలో హెయిర్ ఫోలికల్స్ కుసించుకుపోతున్నాయి. అట సైంటిఫిక్గా ఉన్న వాస్తవం అన్నమాట ఇది చూస్తే. ఇంకొక రీజన్ ఏంటంటే కొంతమందికి విటమిన్ డి విటమిన్ B12 ఈ రెండు డెఫిషియన్సీలు ఉంటున్నాయి. మీలో చాలామంది చూసుకోవట్లేదు, 180 మందికి విటమిన్ B12 విటమిన్ డి డెఫిషియన్సీ. ఈ రెండు డెఫిషియన్సీల వల్ల కూడా హెయిర్ ఫోలికల్స్ కుసించుకుపోతాయి అన్నమాట. ముఖ్యంగా B12 లోపం ఉంటే హెయిర్ ఫోలికల్స్కి రక్త ప్రసరణ తగ్గిపోతున్నది అన్నమాట. అందుకని రక్తం ఉత్పత్తి కావాలి, రక్త కణాలు పుట్టాలంటే B12 కావాలి. ఇది లోపించినప్పుడు వల్ల జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోయి కుదుళ్ళు వీక్ అయిపోయి కుసించుకుపోతున్నాయట. అందుకని జుట్టు వాళ్ళ తిరిగి రాకుండా ఉండటానికి ఇదొక కారణం. కొంతమందిలో చూస్తే విటమిన్ డి కూడా జుట్టుకు అవసరం, ఎండ తగలట్లేదు 90%కి, ఈ రకంగా నష్టాలు జరుగుతున్నాయి. అంచేత ఇలాంటి వాటిని మనం చూసుకోవాలి. ముఖ్యంగా మంచినీళ్ళు తక్కువ తాగే వాళ్ళు కూడా జుట్టు హార్డ్ అయిపోయి విరిగిపోతుంటాయట ఎక్కువగా. అంటే హెయిర్ డ్రై అయిపోతుంది నీళ్లు తక్కువ తాగటం వల్ల, డిహైడ్రేషన్ వల్ల. ఇట్లాంటివన్నీ మిస్టేక్స్ అనమాట బట్టతలు రావటానికి, జుట్టు ఎక్కువ ఊడిపోవటానికి. అంచేత ఇట్లాంటి మిస్టేక్స్ని రెక్టిఫై చేయడానికి మీరేం చేయాలంటే ప్రతిరోజు మంచినీళ్ళు బాగా త్రాగండి 4 లీటర్లు. నెక్స్ట్ రెండోది, రోజు ఆకుకూరలు ఎక్కువ తినండి. ఆకుకూరల ద్వారా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, కొత్త రక్త కణాలు బాగా పుడుతుంటాయి. ఇక వెజిటేరియన్స్ అయితే B12 బాగా అందాలంటే పుట్టగొడుగులు బాగా తినండి. పుట్టగొడుగులు వారానికి ఒకసారైనా తింటుంటే అందులో B12 బాగా ఉండేసి లోపం రాదు. నాన్ వెజిటేరియన్కి అందులో వచ్చే B12 సరిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అన్నమాట. ఇది మధ్యాహ్న పూట ఆహారం. ఈ మధ్యాహ్న పూట ఆహారంలో కొద్ది సోయా చిక్కుడు గింజలు కూడా నానబెట్టి ఉడకబెట్టి కూరల్లో వేసుకుంటూ ఉంటే ఇందులో మంచి ప్రోటీన్ ఉండి జుట్టు గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అంచేత ఇది మధ్యాహ్న పూట డైట్లో అట్లాంటివి వేసుకోవచ్చు. ఇక మార్నింగ్ మరి జుట్టు అనేది ప్రోటీన్ కదా, ఆ జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రోటీన్, జుట్టు అంతా ప్రోటీనే మెయిన్గా. అంచేత ఈ ప్రోటీన్ డైట్ మీరు బాగా తిన్నారనుకోండి జుట్టు బాగా రిప్లేస్ అవుతుందన్నమాట. మార్నింగ్ మొలకెత్తిన విత్తనాలన్నీ బాగా పెట్టుకోవటం, కాస్త గ్రౌండ్ నట్స్ లాంటివి కొన్ని పెట్టుకోండి. ఇవి రెండు బాగా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు. జుట్టు కాస్త రిప్లేస్ అవ్వడానికి, కొత్త జుట్టు రావడానికి ప్రోటీన్ బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. స్ప్రౌట్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మంచిది, బాగా మొలకలు వచ్చినవి తీసుకోండి. ఇక డిన్నర్లో హై ప్రోటీన్ డైట్ జుట్టుకు బాగా ఉపయోగపడేవి 2-3 పప్పులు బాగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా పుచ్చగింజల పప్పు 34 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది 100 గ్రాముల్లో, 34% అనుకోండి లేకపోతే పుచ్చగింజల పప్పులో. అట్లాగే గుమ్మడి గింజలు కూడా 30% ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉన్న పప్పులు ఇవన్నమాట. ఇవి పొద్దునే నానపెట్టుకుంటే సాయంకాలం నానుతాయి. బాదం పప్పులు ముఖ్యంగా ఇందులో బాగా ఉంటాయి ప్రోటీన్లు కూడా.
మంచి టేస్టు. ఈ మూడు రకాల పప్పుల్ని ప్రొద్దునే నానపెట్టుకుని విడివిడిగా సాయంకాలం నానపెట్టిన పప్పుల్ని తీసుకుని ఆ ఎండు ఖర్జూరాలతో అనేసి పప్పులు ఒక్కొక్క రకం తినేసి ఫ్రూట్ తినండి. బాగా అందవలసిన పోషకాలన్నీ అందుతాయన్నమాట. మంచిగా బ్లడ్ ఫామ్ అవుతున్నట్టు నట్స్ ఫ్రూట్స్ తిన్నారంటే ఖర్జూరాలతో. అంచేత అన్ని రకాలుగా మీరు శరీరంలో మార్పు తీసుకొస్తున్నారు కాబట్టి హార్మోన్స్ కూడా సెట్ అవుతాయి. ఈ రకమైన మార్పులు చేస్తే కాస్త జుట్టు మళ్ళీ రావడానికి ఒడిన్ ప్లేస్లో అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మన లోపం లేకుండా మన ప్రయత్నాలు చేద్దాం. హెరిడిటరీ ఎఫెక్ట్ తోడైతే కొంత సులువు అవ్వచ్చు, కానీ ఇట్లా చేస్తే మంచిదని జుట్టు రావడానికి అవకాశాలు ఎక్కువ నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.